హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మహా కుంభాభిషేకం 4వ తారీఖున జరుగుతుంది. దాని గురించి మీకు చెప్పడానికి చూపిద్దామని ఉద్దేశంతో ఉన్నాను. ఈ విషయాలు తెలిసిన తర్వాత మీరు ఈ మహా కుంభాభిషేకంకి రావాలంటే రావచ్చు. అందుకోసమే మీకు ముందు ఈ వీడియో పెడదామని ఉద్దేశంతో ఇలా తీస్తున్నాను. ఇదిగోండి మన కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన లలిత కళా పరిషత్ అని పెట్టారు కదా, దాంట్లో మనకి 4వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల ప్రతిష్ట 34వ మహాకుంభాభిషేకం. అంటే ఏంటి, 33 సంవత్సరాలు బట్టి ఆయన సుబ్బిరామిరెడ్డి గారు చేస్తున్నారు. ఇది 34వ మహాకుంభాభిషేకం. ఇవి ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు ఆయన శివభక్తులు. చూడండి, ఎప్పుడు ఆయన మెళ్ళలోని రుద్రాక్షమాలు అన్నీ ఉంటాయి. అందువల్ల ఆ శివుని మీద ఇష్టంతో ఆ భక్తితో ఆయన ఇలాగ మన ప్రజలందరికీ ఇంత మంచి మహా కుంభాభిషేకం చూసే భాగ్యాన్ని మనకి కల్పిస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇలా జరుగుతుంది. ఆర్కే బీచ్ వైజాగ్లోని కోటిలింగాల ప్రతిష్ట ఇక్కడ జరుగుతుంది. ఇంకా చూసారా, అన్నీ తయారవుతున్నాయి. ఇక్కడ అక్కడ స్టేజ్ అన్నీ తయారవుతున్నాయి. ఇక్కడ కోటిలింగాల అదే కోటిలింగాలు ఒక్కొక్క వీటి గురించి మీకు చూపిస్తాను రండి. ఇగో చూడండి, ఇవి కోటిలింగాలు. మొత్తం అంతా డెకరేట్ చేసేసారు. కోటిలింగాలు అంటే కిందని ఒక వరుసలో 300, 3001 శివలింగాలు పెట్టారు ఒక వరుసలో. ఆ వరుస మీద అన్నీ కలిపి 600 వరుసల్లో మొత్తం 1,08,00,000 శివలింగాలు ఇవన్నీ ఇలాగా డెకరేట్ చేశారు. ఇవి 1,08,00,000 శివలింగాలు చూసారా. వీటిలో వీటికే మనం అభిషేకం చేయడం. 4వ తారీఖున కుంభాభిషేకం జరుగుతుంది ఇక్కడ పాలతోటి ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇగో నంది అన్నీ ఇవి అభిషేకానికి రేపు ఇవన్నీ పెడతారు. చూశారు కదా కోటి. ఇక్కడ 4వ తారీఖుని ఈ కోటిలింగాలు 4వ తారీఖుని 1,001 మందికేమో మగవాళ్ళకి రుద్రాక్షమాలు ఇస్తారు. ఆడవాళ్ళు 1,001 మందికి పుణ్యస్త్రీలకు పసుపుతాలు ఇస్తారు. ఇవి అందుకోవాలంటే ఉదయం 7 గంటలకి ఇక్కడ ముందు విభూది అభిషేకం జరుగుతుంది. విభూది అభిషేకం తర్వాత విభూది వితరణ అన్నీ జరిగాక ఈ సముద్రంలో 9 గంటలకి విభూది దీన్నేమో నిమజ్జనం చేస్తారు. ఇదో చూశారు కదా అంత చక్కగా, ఇది 1,08,00,000 శివలింగాలని ఇలాగ డెకరేట్ చేశారు. ఇది ఒక 15 డేస్ నుండి తయారు చేస్తున్నారు ఇవంతా సెట్టింగ్. ఈరోజు ఇగో టెంట్లు అన్నీ వేశారు. ప్రజలందరూ 4వ తారీఖుని 7 గంటల నుంచి వస్తే ఇక్కడ అన్ని అభిషేకాలు జరుగుతాయి. ముందు విభూది అభిషేకం జరుగుతుంది, దాని తర్వాత విభూది వితరణ జరుగుతుంది, దాని తర్వాత ఏమో విభూది నిమజ్జనం సముద్రంలో నిమజ్జనం విశిష్ట కలిగిన దక్షిణామృత శంఖు పూజలు జరుగుతాయి. 9:30కి చూసారా అన్నీ చేస్తున్నారు. ఇంకా 9:30కి పంచామృతము సుగంధ ద్రవ్యాలు పలరసాలతో స్వామివారికి 1,08,00,000 శివలింగాలకి మహాకుంభాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత 1 గంటకి స్వామివారికి ఏకాంత సేవ, 3 గంటలకి స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. 3 గంటలకి మధ్యాహ్నం 4:30కి హోమము పూర్ణాహుతి జరుగుతాయి. సాయంత్రం 6:30కి మహాసభ పలువురు ప్రముఖులు అందరూ కళాబంధు సుబ్బిరామిరెడ్డి గారు అందరూ ప్రసంగిస్తారు. రాత్రి 12 వరకు రుద్రాభిషేకం మరియు 101 నదుల నుంచి తెచ్చిన గంగ సముద్ర జలాల్లో కలిపిన ఈ పవిత్ర మహాజలంతో
పాదరస లింగేశ్వర స్వామిని భక్తులు స్వహస్త్రాలతో అంటే మన చేతులతో మనము కోటిలింగాలకు అభిషేకం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి సంగీతం భక్తి విహరి అది జరుగుతుంది. ఉదయం 7:30కి వస్తే మనము ఈ విభూతి ఇవన్నీ చూడవచ్చు. ఇదంతా 4వ తారీఖుని జరుగుతుంది. ఇలా రండి చూపిస్తాను మీకు. ఇక్కడ యజ్ఞం చేసిన ఇది ఇక్కడ యజ్ఞం కోసం చూసారా అంత తడుతున్నారు. ఇవి యజ్ఞం చూసారా అంత తయారు చేశారు. ఈ యజ్ఞం మండపం ఇది. కళ్యాణార్థము ప్రకృతి వల్ల మనకు ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ వర్షాల వల్ల తుఫాన్ల వల్ల అవేవి కలగకుండా దేశానికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో శివకేశవులకు మహాయజ్ఞం మాట ఇది. అందుకే ఆ యజ్ఞాన్ని ఇక్కడ చేస్తారు. అందుకోసం ఇది ఇప్పుడే ఒక 4-5 రోజుల నుండి కడుతున్నారు. ఇలా తయారు చేస్తున్నారు. చూసారా ఇదంతా ఇలాగా యజ్ఞం చేయడం కోసం ఇప్పుడు ఇదంతా పాతలాగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కార్మికులు అందరూ తయారు చేస్తున్నారు. ఇదంతా ఈ రేపటికి పూర్తి చేసేసి మనకి 4వ తారీఖుకి అంతా తయారయ్యేటట్టు చేస్తారు. అందువల్ల ఇది ముందు మీరు చూస్తే ఈ యజ్ఞానికి మహాకుంభాభిషేకానికి వస్తారు. మన జీవితాలు తరిస్తాయి. ఎవరు వచ్చి చూస్తే వాళ్ళకి మనం సొంతంగా ఈ 1,08,00,000 శివలింగాలకి ఇవ్వండి. 1,08,00,000 శివలింగాలకి అభిషేకం మన చేతులతో మనం చేయొచ్చు. ఆ మహాభాగ్యాన్ని పొందాలని వాళ్ళు ఆర్కే బీచ్కి రండి. ఇది చూసి తరించండి. ఇంకా అక్కడ స్టేజ్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము. చూసారా ఈ షిప్, ఇది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వారు ఇక్కడ సముద్రంలో ఉన్న ఇసుకను తీసి మనకి బీచ్ కొట్టుకుపోతుంది కదా అంచు, అందువల్ల ఆ ఇసుకను తీసి ఒడ్డు మళ్ళీ ఇసుక వేసి చూడండి. ఇసుక ఇగా చూసారా ఎత్తుగా, ఇదంతా ఎక్కువ ఇసుక ఉందంటే ఆ మిషన్ ద్వారా ఆ షిప్ ద్వారా ఒక పైప్ లైన్, ఒక నల్లగా పైప్ కనిపిస్తుంది. ఆ పైప్ ద్వారా మనకి సముద్రంలో ఉంది ఇసుకను తీసి ఒడ్డును వేస్తుంది. ఇది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వారిది షిప్. అది ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఈ ఒడ్డుని ఇదిగోండి, ఇక్కడ స్టేజ్ తయారవుతుంది కదా, బాగా గ్రేట్స్ అన్ని ఇలా తయారు చేస్తున్నారు. ఇవన్నీ 4వ తారీఖు కోసమే. అక్కడ ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్దాము, చూపిస్తాను రండి. ఇదిగోండి ఇది స్టేజ్ తయారవుతుంది. ఇక్కడ అందరూ కళాకారులు సుబ్రహ్మరెడ్డి గారు అందరూ వస్తారు. ఈ స్టేజ్ మీద అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, సంగీత విభరి అన్నీ కూడా జరుగుతాయి. విగ్రహం చూసారా ఎంత పెద్దది ఉందో. అంత పెద్ద విగ్రహం చూడండి. రేపు అభిషేకాలన్నీ కూడా చేస్తారు 4వ తారీఖుని. విగ్రహం చూశారు కదా, ఈ విగ్రహానికి కూడా అభిషేకాలన్నీ చేయిస్తారు. అందుకే అందరూ వచ్చి చూడండి. ఇక్కడ మొదట 1,001 మంది మగవాళ్ళకి రుద్రాక్ష మాలలు ఇస్తారు. పుణ్య స్త్రీలకు పసుపుతాలు 1,001 మందికి ఉచితంగా మామూలుగా ఇస్తారు. ఇవన్నీ పుణ్య కార్యక్రమాలు కదా, వచ్చి చూసి తరించండి, అందరూ పాల్గొనండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది కాబట్టి అందరూ వీలైనంత వరకు వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. ఇదంతా ఇలా భారీ గ్రేట్స్ అన్నీ కడుతున్నారు. చూసారా ఇక్కడ అంతా 4వ తారీఖుని చాలా పండగలాగా జరుగుతుంది. అవ్వండి శివలింగాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎంతో బాగా. అది 1,08,00,000 శివలింగాలు. ఇది మనం చూడాలి అంటే 4వ తారీఖున వచ్చి ఈ మహాయజ్ఞం, ఇది మహాకుంభాభిషేకం.
దాంట్లో మహాయజ్ఞం కూడా చేస్తారు. ఇక్కడ వాటిలో పాల్గొంటే మనకి పుణ్యం వస్తుంది, ఎంతో మనసుకి ప్రశాంతత ఉంటుంది. వీలైన వాళ్ళు రావచ్చు. అందుకు ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. దాల్సిన కొండ ఈ శివలింగానికి శివరాత్రి రాత్రి 12 గంటలప్పుడు 101 నదుల నుండి తెచ్చిన జలాలను ఈ సముద్రం నీటితో కలిపి మన సహస్రాలతో అభిషేకాలు చేయిస్తారు. అది కూడా చేయాలి, చెందాలి అంటే అవి అందరూ వచ్చి చూడండి. మన జీవితం తరిస్తుంది, అవకాశం ఉన్నోళ్ళు వచ్చి చూడండి. ఇక్కడ సుబ్బిరామిరెడ్డి గారు కానీ ఇంకెవరు కానీ ఎటువంటి కానుకలు కానీ ఏవి తీసుకోరు. ఇది జనాలు ప్రజలందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలి, ప్రకృతి పరంగా మనకు వచ్చిన నష్టాలు ఏవి జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కుంభ మహాభిషేకాలు చేయిస్తారు. ఈయన శివరాత్రి ప్రతి శివరాత్రికి ఇలాగా 1,08,00,000 శివలింగాలతో పూజ జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం ఎప్పుడు జీవితం ఒకసారైనా చూడాలి, అలా చూస్తారని ఆశిస్తున్నాను. ఇది చూసారా, ఇక్కడ మధ్యలోని పాదరసం శివలింగం పెడతారు, దానికి ఇదిగోండి అన్ని జలాలతోటి అభిషేకం చేస్తారు. ఇది 4వ తారీఖు తెల్లవారుజామున 3 రాత్రిని కానీ పెడతారు. అందుకోసం ఇది ఇలా తయారు చేస్తారు. దీనికి అభిషేకాలన్నీ జరుగుతుంటాయి. ఇదిగోండి నందీశ్వరుడు. ఇవన్నీ మనం చూడాలంటే 4వ తారీఖు ఉదయం 7 నుంచి ఇక్కడ అన్ని రకాల పూజలు జరుగుతాయి కాబట్టి అందరూ వచ్చి ఎవరు వీలు బట్టి వాళ్ళు వచ్చి చూడండి. మన జీవితం ధన్యమవుతుంది. చూసారా నంది, ఇది ఇది ఇదిగోండి మన కోటిలింగాలు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఆకాశానికి వెళ్ళి తగులుతున్నట్టుగా ఉంది మన కోటిలింగాలు. ఇదిగోండి కిందనే ఇలాగా సిమెంట్తో కట్టారు. చూసారా ఇది మా ఇప్పుడే నాకు ఎంతో పులకించినట్టుగా అవుతుంది. మీకు కూడా మీరు వచ్చి చూడండి, చూస్తారని ఆశిస్తున్నాను. చూసారా ఇది మంగేశ్వరుడు. ఓకే థ్యాంక్ యూ. 4వ తారీఖుని అందరూ వీలైనందరూ వచ్చి ఈ మహాకుంభాభిషేకంలోని పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.